హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నాతో పాటు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోని ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్టార్ట్ చేయాలో, నేను ఎలా స్టార్ట్ చేయాలో, అండ్ నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను ఈ వీడియోస్లోని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే యాక్చువల్గా ఇదే నేను ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా అమౌంట్ ఖర్చు పెడుతుంటాం కదా, అందుకే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి చూద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఒక స్టార్టింగ్లో ఒక 100 రూపీస్తో స్టార్ట్ చేశాను. ఒక ఫోర్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటిని ఒక్కొక్క స్టెప్ అప్ చేసుకుని వెళ్దామని చూస్తాను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బెస్ట్ రిటర్న్స్ వస్తుంది అనుకుంటే నేను దాంట్ని స్టెప్ అప్ మ్యూచువల్ ఫండ్స్ని స్టెప్ అప్ చేసుకుని వెళ్దామని నేను మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ నేను 1-2-3 డేస్ అవుతుంది స్టార్ చేసి చూడొచ్చు. నేను ఆగస్ట్ 16 ఎప్పుడు స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు. నేను ఏంటంటే ఎలా స్టార్ట్ చేశానంటే, నేను ఫస్ట్ నేను యూజ్ చేసేది ఏంజిల్ వన్. ఎవరైనా కొత్త వాళ్ళని కొనుక్కు వస్తున్నారంటే, నేను కూడా కొత్తనే, కాకపోతే ఇవి కొద్దిగా నాకు యూజర్ ఫ్రెండ్లీ బాగుంది, గ్రో కూడా బాగుంది, చూద్దాం. నేనైతే ఏంజిల్ వన్లో స్టార్ట్ చేశాను. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే గ్రో యాప్ బెటర్, ఎందుకంటే వాటికి యాన్యువల్ ఛార్జెస్ ఉండవు కాబట్టి వీటిలో యాన్యువల్ ఛార్జెస్ పడుతుంటాయి. నాకు తెలిసి అది బెటర్ అనుకుంటా మ్యూచువల్ ఫండ్స్కి అయితే. నేను కొన్నిప్పుడు దీంట్లో ట్రేడింగ్ కూడా చేస్తుంటాను కాబట్టి నేను ఏంజిల్ వన్ యూజ్ చేసుకుంటాను. ఇందులో ఫ్రెండ్స్ చూడండి, నేను స్టార్టింగ్ ఎస్ఐపి స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నేను 100 రూపీస్తో నేను మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను. ఇందులో చూడొచ్చు, యాక్చువల్గా ఇది స్టెప్ అప్ చేశాను. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసింది అయితే మీకు 100 రూపీస్తో చూసుకోవచ్చు. బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బంధన్ స్మాల్ క్యాప్, నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్, ఇది నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ పిఎస్యూ ఫండ్. నేను ఎందుకంటే కొద్దిగా రిస్క్ తీసుకోగలను అన్న ఉద్దేశంతో వీటికి రిస్క్ ఎక్కువ, అంటే నిప్పన్ స్మాల్ క్యాప్స్కి. అందువల్ల కొద్ది రిస్క్ తీసుకుంటే రిటర్న్స్ కూడా అయి వస్తుందని నేను స్మాల్ క్యాప్ తీసుకున్నాను. అదేని కాదు, నేను సెక్టర్ వైజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఆల్రెడీ డిబేట్ చేశాను. ఆ వీడియోస్ కూడా పెడతాను, చూడొచ్చు. అందులో ఒక 2000 ఇన్వెస్ట్మెంట్ చేశాను. చూడండి, నేను 100 రూపీస్తో ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేసి 2-3 డేస్లోనే నాకు 2% అనే రిటర్న్స్ ఇచ్చింది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ బాగానే రిటర్న్ చేస్తున్నట్టుంది. 2-3 డేస్లోనే 2% బాగానే ఉంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. నేను నెక్స్ట్ మంత్ ఏం చేద్దాం అంటున్నానంటే, సెప్టెంబర్ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు సెప్టెంబర్ ఏం చేద్దాం అనుకో, 100 అనేది చూసండి. ఆల్రెడీ ఎస్ఐపిని స్టెప్ అప్ చేసి పెట్టుకున్నాను, చూద్దాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను ఇవి ఈ మంత్లో అయ్యేసరికి ఈ 1 మంత్ పీరియడ్ ఉంది కదండి, నెక్స్ట్ మంత్ ఎస్ఐపి వచ్చే వరకు, అంటే నేను 19 ఎస్ఐపి పెట్టుకున్నాను. ఈ గ్యాప్లోనే నాకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంత రిటర్న్ వచ్చిందో మీకు మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను. ఎవరైనా కొత్త వారు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు, చూద్దాం. ఈ మధ్య ఫీల్డ్లో నాకు 100 రూపీస్తో నేను ఇన్వెస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్, వాటి వరకు ఎంతవరకు రిటర్న్ చేస్తుందో చూద్దాం. మ్యాక్సిమం నేనైతే ఇందులో ఎస్ఐపి అన్నింటిలో చేసింది ఎంత ఉంది, జస్ట్ 900 ఇన్వెస్ట్ చేశాను. 2-3 డేస్లోనే 24 రూపీస్ అనేది రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ మంత్ ఒకవేళ స్టెప్ అప్ చేసిన తర్వాత వాటి యొక్క, అంటే ఈ మంత్లో నేను ఇన్వెస్ట్ చేశాను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఈ మంత్ అంటే నెక్స్ట్ ఎస్ఐపి అంటే సెప్టెంబర్19 లోపు ఈ మధ్య ఉంది కదండి, ఈ 1 మంత్ గ్యాప్లోని రిటర్న్స్ ఎంత అవ్వబోతుందో మీకు మళ్ళీ వీడియో రూపంలో మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడం అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే నేను మళ్ళీ చూడండి ఇందులో చేస్తాను. ఏం చేయాలంటే స్టార్టింగ్లో వెళ్తారు, యాప్ ఓపెన్ చేస్తారు, ఇందులో మెయిన్ డిస్కార్డ్ దగ్గరికి వెళ్తారు. ఒకవేళ ఏంజిల్ వన్ యూజ్ చేయాలనుకుంటే, ఒకవేళ ఏంజిల్ వన్ యూజ్ చేస్తున్నారంటే నేను మళ్ళీ గ్రో అప్లో కూడా ఎలా చేయాలో చూపిస్తాను.
మీరు వెళ్ళొచ్చు. స్టార్టింగ్లో మీరు సెలెక్షన్ ఎలా చేసుకోవాలంటే, సపోజ్ ఇలా మీకు స్క్రోల్ మ్యూచువల్ ఫండ్స్ అనేది క్లిక్ చేస్తే, మీరు ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంటుంది. మీకు ఇందులో మనకు చూడొచ్చు, మనకు టుడే టాటా స్టీల్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ముందు ముందర మీకు ఇన్వెస్ట్ చేస్తుంటాను, మీరు మల్టీ బగ్గర స్టాక్స్ ఇవి ముందు ముందు వాటి కూడా మీకు అప్డేట్ చేస్తుంటాను. స్టాక్స్ని ఎలాగా మనం వాటి యొక్క స్టాక్ న్యూసెస్ ఎలాగ ఉన్నాయో వాటిని గురించి నేను అప్డేట్ చేస్తుంటాను. ఈ వీడియోలో ఏం చేద్దామంటే, మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా, వీటి యొక్క అప్డేట్ ఎలా ఉంటుందో, వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏం చేయాలంటే, మనం ఫస్ట్ మనకి ప్రీవియస్ 3 ఇయర్స్ ఎలాగా ఉంది, మన ప్రీవియస్ ఇయర్స్ అలాగే మనకు రిటర్న్ ఇచ్చింది కదా, నెక్స్ట్ మనకు 3 ఇయర్స్ కూడా అలాగే రిటర్న్ ఇస్తుందా అనేసి అంటే చెప్పలేం ఫ్రెండ్స్, అది ఫ్యూచర్ కాబట్టి చెప్పలేం. ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు మనం, ఎందుకన్నా మంచిది స్టార్ట్ చేస్తే బెటర్ ఇన్ కేస్. అందరు అంటున్నారు మీకు ఒక 3-4 అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది, ఒక 30-90% రిటర్న్ ఇస్తుంది. మనం బ్యాంకులో సేవ్ చేసుకునే బదులు వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ కదా అని నేను కూడా స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకు హై రిటర్న్స్ 3 ఇయర్స్లోనే మనకు హై రిటర్న్స్, ఆదిత్య కూడా బాగానే ఉంది, ఆదిత్య బిర్లా, ఎస్బిఎస్ఎన్, ఎస్బిఐ, ఇవి మనకు ఏవైతే హై రిటర్న్స్ వచ్చాయో వాటిని మనం చూసుకోవచ్చు. నేనైతే నాకు తెలిసి నిపన్ ఇండియా మంచి బాగానే ఉంది, 38 రిటర్న్స్. నాకు ఎందుకు చూసినట్టనే క్వాంట్ ఇవన్నీ క్వాంట్తో కొంతవరకు ఇవి సిమిలర్ ఉంది కాబట్టి, నేను ఇందులో కూడా బంధన్ కూడా బాగా ఉంది కాబట్టి నేనేం చేశానంటే బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత నిపన్ ఇవన్నీ స్టార్ట్ చేశాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా స్టార్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్స్ ఆదిత్య బిర్లా, ఓకే ఆదిత్య బిర్లా చూసుకుందాం. చూడవచ్చు, సపోజ్ బంధన్ ఈఎల్సీ స్టాక్స్, నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది అంటే బంధన్ కదా, బంధన్ స్మాల్ క్యాప్ ప్రీవియస్ ఇయర్లో 29%, 3 ఇయర్స్లో వచ్చింది 1 మంత్లో 7%, 3 మంత్స్లో 18%, 6 మంత్స్లో 27%, 1 ఇయర్లో 70%, 3 ఇయర్స్లో మనకు 29% ఇచ్చింది. మాకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఏం చేయాలని ఈ విధంగా చూసుకున్నాను. దాంతోపాటు నేను ఏం చేసుకున్నాను, వాటి యొక్క కంపారిజన్ చేసుకున్నాను క్వాంటితో. అంటే మనకి ఇది 29% ఇస్తే మనకు అంటే సిమిలర్గా ఉన్నవి, క్వాంట్కు సిమిలర్ ఉన్నాయి. ఎందుకంటే క్వాంట్లో చిన్న బేడ్ న్యూస్ ఉండడం వల్ల నేను క్వాంట్లో ఇన్వెస్ట్ చేయలేదు, ఇందులో కొద్ది ఈసీపీ కూడా తక్కువ ఉంది కదా అని ఇందులో పెడుతున్నాను. మనం చూడండి వీటి కంపారిజన్, క్వాంట్లో బెస్ట్ ఆల్రెడీ రిటర్న్ ఇచ్చింది కాబట్టి వీటి కంపారిజన్ బాగుందని నేను తీసుకున్నాను. ఇంకోటి నేను ఏం చేసుకున్నాను అంటే వాటి యొక్క రిస్క్ ఎలా ఉంది, రిస్క్ వెరీ హై రిస్క్. ఫండ్ మేనేజర్ మనకు 4 ఇయర్స్ నుంచి 2020 నుంచి ఉన్నారు. తర్వాత ఇన్ఫర్మేషన్, మనకు వాటి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగానే ఉంది. వాటి ఫండ్ యొక్క హోల్డింగ్స్ ఫైనాన్స్ బ్యాంక్స్, తర్వాత ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, తర్వాత కెమికల్స్, ఫార్మాసిటికల్స్, తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆటో కాంపోనెంట్స్, ఐటీ, ఓకే ట్రాన్స్పోర్ట్, పవర్ సెక్టర్, ఓకే ఇంచుమించు అన్ని సెక్టర్లోనే మనం ఇచ్చిన బ్యావరేజ్, కన్స్ట్రక్షన్స్, ఫుడ్, ఓకే మ్యాక్సిమం ఆయిల్, మినరల్స్, ఆటోమొబైల్స్, మ్యాక్సిమం అన్నిట్లో కవర్ చేశారు కాబట్టి నాకు ఇదేదో మంచిగా అనిపించింది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇందులో ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అమౌంట్ పెట్టేసి మీ ఫోన్పే నుంచి కొడేస్తే అయిపోయినట్టు, ఒకవేళ మీరు ఆటో డెబిట్ పెట్టుకుంటారని కూడా అయిపోద్ది, ఇలా పెట్టేసి మీరు కొడితే రీడైరెక్ట్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఫోన్పే చేస్తే మనకు 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలాగ ఇన్వెస్ట్ చేయాలో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకు దీన్ని మనం స్టెప్ చేయాలి. ఆల్రెడీ నేను బంధన్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినాను కాబట్టి ఏం చేస్తానంటే వీటికి నేను స్టెప్ అప్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి, ఎస్ఐపిని స్టెప్ అప్ చేయాలి.
కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎస్ఐపిలో మీరు వెళ్తారు. ఎస్ఐపికి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే చూడండి ఎడిట్ ఎస్ఐపి ఉంది, మీరు నెక్స్ట్ మంత్కి స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటారు అనమాట. ఇలాగా ఎస్ఐపి మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని యొక్క పీఎస్ఈ ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలు తెలుసుకున్నారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోస్ నేను ఏం చేస్తానంటే మీకు ఈ వీడియోస్ నాకు రిటర్న్స్ ఎలా వచ్చింది, నేను మళ్ళీ ఈ 1 మంత్ గ్యాప్లో ఈ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా ఫ్రెండ్స్, ఈ రిటర్న్స్ ఎలా వస్తుందో మీకు మళ్ళీ ఈ ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను. స్టార్ట్ చేయాలనుకుంటే మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇవి మనకు మంత్ గ్రోత్ వస్తే మళ్ళీ మీకు స్టాక్స్లో నేను ఎలా స్టార్ట్ చేశాను మీకు చెప్పేసి, న్యూస్ ఎలా చూడాలి ఇవన్నీ చెప్పేసి నేను మళ్ళీ మీకు స్టాక్స్లో కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలో, మనకు దాన్ని ఎంత టార్గెట్ పెట్టాలో ఇలాంటి వీడియోస్ కూడా నేను ఈ మళ్ళీ వచ్చే వీడియోస్లోనే మీకు చెప్తాను. నేను ఎలాగైతే స్టార్ట్ చేశానో మీ ఒకవేళ మీరు నాకు చూసి మీరు ఎందుకంటే నమ్మకం లేకపోతే నేను ఇన్వెస్ట్ చేస్తాను, నా వీడియో చూసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.